अध्यक्ष నేను కూడా ఈ సభలో 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నా అధ్యక్ష ఇంతవరకు ఏ స్పీకర్ గారు గాని ఏ ప్రభుత్వం గాని మేము సార్ ఇక్కడ సార్ ఇక్కడ సింపుల్ గా ఒకటే ముచ్చట సార్ వారు చాలా అమర్యాదకరంగా అనుచితంగా తీవ్రమైన వాక్యాలు తమరి మీద చేశారు సార్ చేర్ మీద చేశారు సార్ స్పీకర్ గారి మీద అయితే సార్ వారి ఉద్దేశం మొదల నుంచి కూడా అట్లనే కనిపిస్తున్నది సార్ మాకు లాస్ట్ టైం గవర్నర్ ప్రసంగం మీద వాక్యాలు చేస్తే చర్యలు ఉంటాయని తెలుసుండి గవర్నర్ ప్రసంగం మీద వాక్యాలు చేసి అంటే సభలో చర్చ చేయడం కంటే ఎక్కువ బయట రచ చేయడానికి వారు మొగ్గు చూపుతున్నారు సార్ లాస్ట్ టైం కూడా ఉద్దేశపూర్వకంగా సస్పెండ్ చేయించుకున్నారు సార్ బయట రచ చేశారు సార్ ఇక్కడ చర్చల్లో పాల్గొనలేదు సార్ ఇప్పుడు కూడా తెలుసుండి కావాల్సుకొని వారు చాలా సీనియర్ శాసన సభ్యులు వారికి అన్నీ తెలుసు తెలుసుండి తమరి మీద చాలా అమర్యాదకరంగా మాటలు అన్నారు సార్ అంటే దీని ఉద్దేశం ఏంటి సార్ మొదలే వాళ్ళు ప్రియమిట్గా ప్రిపేర్ అవుతున్నారు సార్ అంటే సభలే ఉండే చర్చ చేయడం కంటే సస్పెండ్ చేయించుకొని బయటకు పోయి రచ చేయాలన్న ఉద్దేశంతో వారు ఉన్నారు అని చెప్పి మాకు అనిపిస్తున్నారు సార్ దయచేసి వారు సభలో ఉండాలని మేము కోరుకుంటున్నాం వారు అన్ని సబ్జెక్టుల మీద చర్చ చేయాలని మేము కోరుకుంటున్నాం దయచేసి సింపుల్గా సార్ ఒకటే క్షణం సభను చైర్ మీద అన్నాను నేను ఉపసంహరించుకొని క్షమాపణ అడుగుతున్నాను ఒక మాట చెప్పి వారు పూర్తిగా చర్చలో పాల్గొనాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్ ఇంక ఇంతకంటే ఇంకా ప్రియమిట్ ఇంకా అది ఇది ప్రిఫిక్స్లు ఎఫిక్స్లు వద్దు సార్ స్ట్రేట్గా తమరికి క్షమాపణ చెప్పండి సార్ క్షమాపణ చెప్పి చర్చలో పాల్గొమానండి సార్ మాకేం అభ్యంతరం లేదు సార్ గౌరవ సభ్యులు ఈటల రాజేందర్ గారు మూడవది హౌస్ కూడా చూశారు మీరు సీనియర్ శాసనసభ్యులు సభా గౌరవం కాపాడవలసిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది మీ పైన కూడా ఉంది కాబట్టి మూడవది హౌస్ అధ్యక్ష స్పందించవలసిన కోరుతా ఉన్నాను నేను ఇక్కడ ఈ సభకి బాసులు మీరు రాజేందర్ గారు నేను రాజేందర్ గారు వాళ్ళు మాట్లాడచ్చు కానీ మాట్లాడకూడదు అధ్యక్ష నా సభ్యునికి సభ్యుడిగా నాకు మాట్లాడే అవకాశం ఉందా లేదా ఇక్కడ సభలో ఇదెక్కడి కథ ఇప్పుడు నాకు మాట్లాడే అవకాశం ఉండదా సార్ నాకు రైట్ లేదు ఈ సభలో వారు సభ్యుడిగా సభలోనే ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ వారు అన్ని విషయాలు మాట్లాడాలనే మేము కోరుకుంటున్నాం సార్ వారి చర్చలో పాల్గొనాలనే మేము కోరుకుంటున్నాం సార్ అందుకే తమని మీద అమర్యాదకరంగా మాట్లాడినందుకు చైర్ మీద అమర్యాదకరంగా మాట్లాడినందుకు సింపుల్గా ఉపసంహరించుకొని ఒకసారి చెప్పి వారు సభలో ఉండొచ్చు మాట్లాడొచ్చు చర్చ చేయొచ్చు సార్ అంతకంటే వారు పొడిగిస్తే మాత్రం మూడవ హౌస్ చూసిరు సార్ మరి తదుపరి చర్యలకు మేము పోవాల్సి వస్తుంది సార్ సార్ బెదిరిస్తారా సార్ బెదిరిస్తారా బెదిరిస్తారా సార్ ఏం బెదిరింపలేదు ఏం బెదిరిస్తారు మీరు ఏం చేస్తారు మీరు మినిస్టర్ గారు సార్ మేము వారిని సభా గౌరవాన్ని కాపాడమనే కోరుతున్నాం సార్ చేతులు జోడించి కోరుతున్నాం సార్ వారిని మేము బెదిరించట్లేదు సార్ వారు సింపుల్గా ఒక మాటలో నేను అన్న మాటలు ఉపసంహరించుకొని చైర్ మీద అన్న మాటలు ఉపసంహరించుకొని క్షమాపణ చెప్తున్నాను ఒక మాట అని వారు అభ్యంతరంగా సభలో అన్ని చర్చల్లో పాల్గొనాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్ సరిగా ఇక ఇది వారికి చివరి అవకాశం సార్ ఇక ఇంతకంటే మేము చెప్పలేము సార్ మీకు చెప్పడం నాకు మర్యాద అధ్యక్ష ఒకటి గుర్తుపెట్టుకోండి అధ్యక్ష నేను ఏ చైర్ని అవమానించే ప్రయత్నం కానీ స్పీకర్ రాజేందర్ గారు సభ మూడు ప్రకారంగా జరిగిన సంఘటన పైన తమ స్పందన ఉంటే బాగుంటుంది డిస్కషన్ తర్వాత చేయండి మీరు సబ్జెక్ట్ పైన డిస్కస్ తర్వాత చేయండి కానీ సభ యొక్క మూడు అర్థం చేసుకొని వ్యవహరించండి మీరు ఈ సభ మమ్మల్ని ఉంచుకొని మూడులో ఉన్నారా ఎల్లగొట్టే మూడు ఉన్నారా మా హక్కులు కాపాడుతారా లేదా మీరు చెప్పాలి సార్ మేము వారిని పదే పదే సభలో ఉండాలనే మేము కోరుకుంటున్నాం సార్ వారు సభలో అన్ని చర్చల్లో పాల్గొనాలని మేము కోరుకుంటున్నాం సార్ ఇప్పటికీ 3-4 సార్లు చెప్పినాం సార్
సార్ నాలుగు సార్లు తంబరగుణ మైక్ ఇచ్చారు సార్ మరి వారు కావాల్సుకొనే బయటకు పోయి రచ్చేయాలన్న మూడ్లో ఉన్నట్టున్నారు సార్ వారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సభలో ఉండి చర్చ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం అయినా సరే వాళ్ళు మేము బయటకు పోయి రచ్చేయాలన్న మూడ్లో వారు ఉన్నారు సార్ ఇప్పటికైనా లాస్ట్ సార్ ఒకసారి మళ్ళీ తమరు అడగండి సార్ తమరు అడగండి సార్ తమరు అడిగితే తమరు ఒకసారి సభ మూడును బట్టి ఉపసంహరించుకోమని క్షమాపణ చెప్పమని తమరు దయచేసి అడగండి సార్ నేను గౌరవ సభ్యులు రాజేంద్ర గారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సభ మూడును సభ యొక్క మూడును అర్థం చేసుకొని దయచేసి సహకరించండి సభ యొక్క మూడును అర్థం చేసుకొని సహకరించండి మీ పట్ల అందరి గౌరవం ఉంది మీరు నాకు తండ్రి లాంటి వారిని సంబోధించారు నేను కొడుకులాగా చెప్తా ఉన్నాను తమరికి దయచేసి సభ యొక్క మూడును అర్థం చేసుకొని తమరు స్పందించవలసిందిగా సహకరించవలసిగా విజ్ఞప్తి ముందు వాళ్ళు చెప్పిన మూడవ హౌదు దృష్టి పెట్టుకొని తమరు సహకరించాలి నాకు గౌరవం ఉందో లేదో మీట్లా మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు మీరెట్లా డిసైడ్ చేస్తారండి ప్లీజ్ ప్లీజ్ రాజేంద్ర గారు స్పీకర్ గారు నాకు తండ్రి లాంటి స్పీకర్ గారు నా తండ్రి లాంటి వ్యక్తి స్పీకర్ గారి కొడుకంత వయసు నాకు లేదు మీరు ముందు మూడవది హౌజ్ అర్థం చేసుకొని సహకరించండి మూడవది హౌజ్ అర్థం చేసుకొని సహకరించండి దయచేసి రాజేందర్ గారు మూడవది హౌజ్ అర్థం చేసుకొని సహకరించండి తర్వాత మీరు చర్చలు పాల్గొనండి తర్వాత అన్నిటి మీద ఇదే కాక మళ్ళీ మీరు హౌజ్ లో ఉండి చర్చలు పాల్గొనండి అన్ని సబ్జెక్టుల పైన సార్ తండ్రి లాంటి వారిని మరి వారు మరమనిషి అని అన్నారు సార్ దానికి వారు ఇంకా సారీ చెప్తలేరు ఎన్నిసార్లు సభ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు తమరు కూడా అడిగినారు అయినా కానీ వారు చెప్తలేరు సార్ అందుకే సార్ స్పీకర్ సార్ ఐ బెగ్ టు మూవ్ దట్ అండర్ సబ్ రూల్ 2 of Rule 340 ఆఫ్ అసెంబ్లీ రూల్స్ శ్రీ ఈటల రాజేందర్ ఏ మెంబర్ నేమ్డ్ బై ద చైర్ బీ సస్పెండెడ్ ఫ్రమ్ ద సర్వీసెస్ ఆఫ్ ద హౌస్ ఫర్ ద రిమైనింగ్ పీరియడ్ ఆఫ్ ద థర్డ్ మీటింగ్ ఆఫ్ 8th సెషన్ motion moved the question is that Sri Etal Rajender a member named by the chair be suspended from the services of the house for the remaining period of the third meeting of 8th session those who are for the motion please say yes those are against please say no yes I have it the motion was adopted and the member is suspended from the service of the house for the remaining period of the third meeting of 8th session please leave the house Narendra garu minister garu sir